నమస్తే, సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ తమ్మీమ్ అన్సారియా జనాభా నియంత్రణపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించిన కలెక్టర్. నగరంలోని లాయర్పేట రైతు బజార్లో తక్కువ ధరల అమ్మకాలను ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రజలందరూ కూడా రైతు బజార్ల వద్ద అందిస్తున్న బియ్యం కందిపప్పులు తక్కువ ధరలకు తీసుకోవాలని కోరిన దామచర్ల. ఇక వివరాలకు వెళ్తే జనాభా నియంత్రణపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎం తమీమ్ అన్సారి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ నెల్లూరు బస్టాండ్ రాజధాని సెంటర్ మీదుగా రిమ్స్ వరకు సాగింది. ఈ ర్యాలీలో నర్సింగ్ విద్యార్థులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ జనాభా నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో జనాభా నియంత్రణకు సంబంధించిన విధానాలను వివరిస్తామని తెలిపారు. జనాభా నియంత్రణ మనందరి బాధ్యత అని ఆమె తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ జనాభా పెరుగుదల వల్ల ఎన్నో సమస్యలు వస్తాయన్నారు. జనాభా నియంత్రణ దేశ అభివృద్ధికి దోహదం చేస్తుందని, సరైన సమయంలో వివాహం చేసుకోవడం, బిడ్డకు మధ్య ఏడం పాటించడం, ఇద్దరు పిల్లల తర్వాత శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతిని అవలంబించడం వంటి పద్ధతుల ద్వారా జనాభా నియంత్రణకు కృషి చేయాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిందని, అందుకోసం కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలకు తక్కువ ధరకే కందిపప్పు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధరను నిర్ణయించి రైతు బజార్లో అమ్మకాలు ప్రారంభించడం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. నగరంలోని లాయర్పేట రైతు బజార్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం పేదలపై అనేక భారాలు మోపి నిత్యావసర వస్తువుల ధరలు కొనుగోలు చేయలేని స్థితిలోకి వచ్చారని తెలిపారు. ఎన్నికల సమయంలో పేదలకు నిత్యావసర వస్తువుల్ని అందుబాటులో తీసుకొస్తామని, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడ్డ నెలలోపే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రైస్ మిల్లర్స్, దాల్ మిల్లర్స్ యజమానులు ముందుకు వచ్చి పేదలకు, సామాన్యులకు తక్కువ ధరలకు బియ్యం కందిపప్పు అందించడం ఒక శుభ పరిణామమన్నారు. ప్రజలందరూ కూడా రైతు బజార్ల వద్ద అందిస్తున్న బియ్యం కందిపప్పును తక్కువ ధరకు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుగోపాలకృష్ణ, డిఎస్ఓ ఉదయ భాస్కర్, జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్, టీడీపీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, బండారు మాధవ్, తూము సుబ్బారావు, కామరాజు గడ్డ, కుసుమకుమారి, వరలక్ష్మి, ముస్లిం నాయకులు ఎస్కే గౌస్ బాబు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డౌన్ చేయండి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా కూడా ఎన్నికల ముందు మన ప్రీతమ్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. 5 సంవత్సరాలు పేద ప్రజలంతా కూడా
నిత్యావసర ధరలు వాళ్ళ ఇష్టారాజ్యంగా పెరగటం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. ఏదైనా కూడా ఒక పండగ కాదు, ఏదైనా ఒకటి చేసుకోవాలన్నా కూడా మన చేతిలో లేకుండా నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు పెంచుకోవటం, విపరీతమైన భారం పెట్టడం ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. ఎన్నికలప్పుడు ప్రజలకి ఒకటే హామీ కూడా ఆ రోజు ఇచ్చారు, ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కానీ డీజిల్ పెట్రోల్ ధరలు కానీ ఈ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తాం. ఇదివరకు 14-18 ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా అన్నీ అందుబాటులో తీసుకొచ్చే పద్ధతులు చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రామిస్ చేయటం, ఈరోజు ఒక్కోటి ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మొన్న ఇసుక కూడా మామూలు ఫ్రీ, అది వరకు ఎంత మాఫియా జరిగిందో కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. తర్వాత దాన్ని కూడా ఫ్రీ ఇసుక చేసి అందరికి కూడా పేదలకి అదేవిధంగా కట్టుబడి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఉచిత ఫ్రీ చేసి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు కందిపప్పు అదేవిధంగా రైస్ స్టీమ్ రైస్ అవ్వచ్చు, అదేవిధంగా రా రైస్ కానీ ఇవన్నీ ఇది ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతు బజార్లో మన ఒంగోలులో వచ్చే లోపలికి 4 చోట్ల పెట్టడం కూడా జరిగింది. లాయరిపేట, దిబ్బల రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్ దగ్గర, రైతు బజారు, డీమార్ట్ దగ్గర ఎవరికైతే ఈ రా రైస్ కానీ స్టీమ్ రైస్ కానీ కందిపప్పు కానీ ఇది తీసుకునే విధంగా ఇదివరకు బయట దళారులు లేకుండా మార్కెట్ బ్లాక్ మార్కెట్ లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మకుండా గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేసి అది వరకు 220 రూపాయలు అదేవిధంగా 180 రూపాయలు వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మేదాన్ని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసి 160 రూపాయలకి ఈరోజు కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్టీమ్ రైస్ కానీ 49 రూపాయలకి, రా రైస్ 48 రూపాయలకి ఇది గవర్నమెంటే ఫిక్స్ చేసి ప్రతి ఒక్క పేదవాడు ఎక్కడికి పోయినా కూడా ఇదే రేటు, ఎవరు డీలర్లు ఉన్నా కూడా ఎవరు వ్యాపారస్తులు కూడా ఇదే రేటు చేసే విధంగా ప్రభుత్వం ఈ అమ్మే విధంగా ఇక్కడ 4 ప్లేసెస్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఎప్పుడు కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉండేటప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పరిపాలన ఒక 4 రోజులే మనకు అయ్యింది. 4 రోజుల నుంచి ఒక్కోటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి ఒకటి ప్రజలు కూడా ఆలోచించుకొని ఎన్ని ఇబ్బందులున్నా కూడా 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పులు బాధలు తీసుకొచ్చేసి అన్నీ ఏది కూడా మిగల్చకుండా లాస్ట్కి రాజధాని దాన్ని కూడా 370 కోట్లకి దాన్ని తాకట్లు పెట్టి అవి కూడా డబ్బులు తీసుకొని ఈరోజు పూర్తిగా ఎక్కడ కూడా వ్యవస్థ ఆ విధంగా చేసి వెళ్ళినా కూడా అన్ని విధాలు ప్రజలకు ఇచ్చిన మాట ప్రజల కష్టాల నుంచి తీసుకునే విధంగా ఈరోజు అన్నీ కూడా ఒక్కోటి చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఎందరికో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించి వారి జీవితాల్లో గ్రహదోషాలను తొలగించిన ఆధ్యాత్మిక గురువు డాక్టర్ జంధ్యాల శాస్త్రి అని ఒంగోలు శాసనసభ్యులు దామచిల్ల జనార్దన్ అన్నారు. జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో డాక్టర్ జంధ్యాల శాస్త్రి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తాను తన కుటుంబ సభ్యులతో కలిసి నర్సింగులోని ప్రత్యేక లింగరూప శనేశ్వర ఆలయాన్ని అనేక మార్లు సందర్శించారని, ఇది మహిమాన్వితమైన క్షేత్రమని అన్నారు. ఎంతో కాలంగా ప్రధాన అర్చక స్వామిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మృతివనం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, డాక్టర్ జంధ్యాల శాస్త్రి విగ్రహానికి పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దమచర్ల పూర్ణ చంద్రరావు దంపతులు డాక్టర్ జంధ్యాల శాస్త్రి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులను నర్సింగోలు ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయం ప్రధాన అర్చక స్వామి పైడిపాటి రామకృష్ణ శాస్త్రి, అర్చక బృందం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. డాక్టర్ జంధ్యాల శాస్త్రి కాంస్య విగ్రహంతో పాటు నక్షత్రవనం, లింగాల రూప నగ్రహాలు, ఘోషాలను ప్రారంభించారు. అతిథులు ఒక్కో నక్షత్రానికి గుర్తుగా ఒక్కొక్క మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు జయపూజ, డీపీఓ నారాయణ రెడ్డి, ఒంగోలు ఎలక్ట్రికల్ డిఈఈ వినయ్ కుమార్ రెడ్డి, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు నక్షత్రవనం ఆవశ్యకతను పైడిపాటి రామకృష్ణ శాస్త్రి వివరించారు. టంగుటూరు, జరుగుమల్లి మండలం నర్సింగోలు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నమస్కారాలు. జంధ్యాల చంద్రభాస్కర్ గురూజీ గారు ఈరోజు విగ్రహం ఆవిష్కరించుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే నర్సింగోల్లో ఒక మన ఈ టెంపుల్ని, శనేశ్వర టెంపుల్ని ఎంతో డెవలప్ చేశారు. చుట్టుపక్కల కొన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి శనేశ్వర టెంపుల్కి రావటం, పూజలు చేసుకోవటం, ఎన్నో కార్యక్రమాలని ఆయన ఉన్న టైంలో చాలా చేశారు. అదేవిధంగా మా కుటుంబానికి కూడా బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏదున్నా కూడా ఆయన వాస్తు కానీ, జరగబోయే విషయాలు కానీ, ఏ విధంగా మనకి ప్రతి మనిషికి ఈ గ్రహాల వల్ల నష్టాలు మంచిది అన్నీ కూడా చెప్పి కరెక్ట్ ట్రాక్లో కూడా పెట్టడానికి కూడా నైపుణ్యమైన వ్యక్తి. ఆయన 2-3 సార్లు హైదరాబాద్లో కూడా ఇంటికి రావటం కానీ, ఈ గుడికి కూడా నేను కూడా చాలాసార్లు రావటం కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవటం చాలా దురదృష్టకరం. అలాంటి గురూజీది
ఈరోజు జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం కూడా స్థుతివనంలో పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం. ఆయన్ని కూడా అందుకే ఆయన ఆత్మశాంతి జరగాలి. ఎంతోమంది భక్తులను తయారు చేసి ఈరోజు ఈ నర్సింగ్ హోల్ని చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో నడిపిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఊరు నర్సింగ్ హోల్ అనగానే ఆయన గుర్తుండేటట్టుగా ఈరోజు ఆయన విగ్రహం పెట్టుకోవటం కూడా చాలా సంతోషం విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతి నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. గ్రహం మూలం సర్వం జగత్. ఇప్పుడు మనం నివసిస్తున్న స్థలం జంధ్యాల గురూజీ గారి దివ్యస్థలం, సన్నిధానము అంటారు, అలాగే ధ్యాన మందిరం. ఇక్కడ గురువు గారి జ్ఞాపకార్థం ఇక్కడ సన్నిధానం నిర్మించడం జరిగింది. అనగా జ్ఞాపకార్థమే పంతులు గారు ఇంటికి అనుకోవచ్చు మీరు, ఎందుకంటే వారి ఆశయం గ్రహం మూలం సర్వం జగత్. గ్రహాలే ఈ యొక్క ప్రకృతిని శాసిస్తున్నాయి, గ్రహాల మూలకంగానే మొత్తం కూడా నడుస్తుంది, పంచభూతాల సాక్షి. అందుకనే గాలి, నీరు, వాయువు ఇట్లా చెప్తూ ఉంటారన్నమాట పెద్దలు. అటువంటి దివ్యక్షేత్రం, 27 నక్షత్రాలు, నవమూలికలు, పంచభూతములు, అట్లాగే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు, అలివేలు మంగాసమితి వెంకటేశ్వరుడు అని చెప్తుంటారు. అంటే గ్రహము దైవము రెండు కలిస్తే పరిపూర్ణమవుతుంది అని చెప్తూ ఉంటారు. వారు జ్ఞాపకార్థం వారి యొక్క ఆలోచన మేరకు 27 నక్షత్రములకు సంబంధించినటువంటి గుడులు కట్టాలనేది వారిది సంకల్పం. అయితే ఏది కూడా మనిషి రూపంలో వచ్చిన వారు ఎవరైనా వెళ్ళిపోవలసిందే. అట్లాగే కాలానుగుణంగా వారు వెళ్ళిపోవడం జరిగింది. వారు తదనంతరం నేను వారి అల్లుడు గారైన, నా పేరు రామకృష్ణ శాస్త్రి అంటారు, నేను ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క బాధ్యతలు చేపట్టడం జరిగింది. వీటన్నిటికీ కూడా వెనక ఉండి నడిపిస్తున్న వారందరూ కూడా ఈ యొక్క గ్రామ ప్రజల సహకారంతో ఇటువంటి దివ్య పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే 27 నక్షత్రాలకు సంబంధించిన చెట్లు తేవటం అంటేనే ఒక పెద్ద యజ్ఞం అనమాట. ఎన్నో చోట్ల తిరిగి దానికి సంబంధించినటువంటి చెట్లు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు, అట్లాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి చెట్లు, అట్లాగే తిప్పతీగ అంటారు. తిప్పతీగ అనేది చాలా పెద్ద, ఎందుకంటే ఎవరిని పిల్లలు పుట్టినప్పుడు నక్షత్ర ప్రకారం హోమం చేసినప్పుడు తిప్పతీగ వాడాలని ఎప్పుడు నుంచో నానుడి. అట్లాగే తిప్పతీగ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడో నాటేమో అనే దానికన్నా కూడా ఒక సన్నిధానం ఏర్పాటు చేసి వారికి ప్రీతికరమైన వారికి దివ్య మంగళ స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే నవగ్రహాలు, వారు ఇప్పుడు కూడా నవగ్రహాలు నవగ్రహాలు అంటుంటారు కాబట్టి నవగ్రహ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గ్రహం మూలం సర్వం జగత్ అని మార్చినటువంటి వాడు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు సామాన్యమైనటువంటి ఒక గురువుగా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఆయన విగ్రహాన్ని ప్రారంభించేటటువంటి గురువుగా ఆయన ఈరోజు ఆవిర్భవించారు. రేపు 21వ తేదీ గురుపౌర్ణమి రాబోతుంది. ఆ గురుపౌర్ణమి రాబోతున్నటువంటి సందర్భంలో గురువు యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం ఆవిష్కరణ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఇక్కడ నక్షత్రాలకు సంబంధించి 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి వనాన్ని ఏర్పాటు చేయటం, అలానే గోశాలను ఏర్పాటు చేయటం, ముఖ్యంగా నవగ్రహాలను కూడా లింగరూప నవగ్రహాలుగా ఏర్పాటు చేయటం అనేది ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా భాసిల్లేదానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఊరైనటువంటి నర్సింగోలుకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి సద్గురువు జంధ్యాల శాస్త్రి గారు. ఎందుకంటే ఆయనకు కాశీలో ఉన్నటువంటి ఒక సంస్కృత యూనివర్సిటీ వారు చేసినటువంటి జ్యోతిష్యంలో కృషికి వారికి డాక్టరేట్ ఇచ్చి సన్మానం చేయడం జరిగింది. అలానే ప్రపంచవ్యాప్తంగా ఆయన టీవీలో ఆయన మాట్లాడుతున్నటువంటి విధానాన్ని, ఆయన చెబుతున్నటువంటి సమాధానాలకి అందరూ కూడా ఆకర్షితులై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు డల్లాస్లో వారిని అక్కడికి పిలిపించి జ్యోతిష్యం మీద ప్రత్యేకమైనటువంటి క్లాసులు నిర్వహించినటువంటి సామర్థ్యం కూడా గురువు గారికి. నర్సింగోలు గ్రామంలోని శనీశ్వర ఆలయంలో టీడీపీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన యువనేత రాఘవరెడ్డికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. నిరాజనం సమర్పయామి నమస్కరోమి. శ్రీ పార్వతీ మాత దేవతాను ప్రకటాక్షసి చేద్దాం. ఓం శ్రీ మహాగణాయ నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరశ్చేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్ఠ.
కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారి ఆత్మీయ సమావేశం మండువారి పాలెంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి కాకతీయ సేవా సమితి వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమితి కుటుంబ సభ్యులు పాల్గొని పరస్పర యోగక్షేమాలు తెలుసుకున్నారు. సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. త్వరలోనే జిల్లా కమిటీ ఎన్నిక, సంఘం బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదేవిధంగా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, అలాగే విద్యార్థులకు హాస్టల్ నిర్మాణం, కళ్యాణ మండపం నిర్మించాలని సభ్యులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగబండి భాస్కర్ రావు, సంఘ కార్యదర్శి కాటగడ్డ రఘు, సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, వృద్ధాశ్రమం అధ్యక్షులు తేలపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీమన్నారాయణ, ఆసర వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకురాలు రావుల పద్మజ, ఆర్ల వెంకటరత్నం, సిటిజన్ సుబ్బారావు, అంజలి శ్రీనివాస్, మారెల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్ కాడ మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. కాబట్టి మీరు చూసి కాకతీయ సేవా సమాఖ్య జనలబాడి మీటింగ్ పెట్టి కార్యక్రమాన్ని ఎప్పుడు చేయాలి అనేది డేటు నిర్ణయించుకుంటాం. అది త్వరలోనే డేటు కూడా తెలియజేస్తాం. సో ఈ సందర్భంగా మేము ఈరోజు మన కాకతీయ సేవా సమితి సభ్యులందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు ఈ మన కార్యక్రమాలు బాగా దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ చాలామందిని పలకరించాను. అందరూ చాలా హ్యాపీగా ఉన్నామండి అని వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు ముసలాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సేవా సమాఖ్యకి. మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు కాకతీయ సేవా సమితి వృద్ధాశ్రమం వాళ్ళకి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా కాకతీయ సేవా సమాఖ్య కొత్త సమాఖ్యని ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని తయారు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మేము ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే పాత కమిటీ వారు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, అలాగే భాస్కర్ గారు మరియు సెక్రటరీ వెంకటరావు గారు స్వచ్ఛందంగా వారందుకు వాళ్ళే మేము చాలా సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి కొత్తగా యువత ముందుకొచ్చి దీన్ని నడపాలి, వాళ్ళు ముందుకు రావాలి అని మీటింగ్ పెడతానికి ముందుగా ఈ సమావేశం ఏర్పరిచారు. అలాగే ఈ సమావేశంకి డేటు త్వరలో ప్రకటిస్తాము, దానికి అందరూ వచ్చి హాజరయ్యి వాళ్ళ సంబంధ వాల్యుబుల్ సంబంధ ఇది చెప్పాలా, ఏమి ఎలా ముందుకెళ్ళాలని చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం. కాకతీయ సేవా సమాఖ్య సభ్యుల కోరిక మేరకు మా ఆనంద నిలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ మంది సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో త్వరలోనే సమాఖ్య లెక్కలు కానీ వాళ్ళ కమిటీ అంతా కూడా త్వరలో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు కొత్త కమిటీకి. సో కొత్త కమిటీ కూడా త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మంచి వాతావరణంలో అన్ని బట్టలు కూడా సకలంగా జరిగింది. సో త్వరలోనే ఈ సేవా సమాఖ్య
కొత్తబాడి హ్యాండ్ ఓవర్ జరుగుతుందని జరగాలని కోరుకుంటున్నాను. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో సిగరెట్లు మద్యం బాటిల్ దర్శనం ఇవ్వడం పట్ల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్యు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఏదుపల్లి నాగరాజు అన్నారు. ట్రిపుల్ ఐటీ నందు క్షేత్ర పరిశీలన లేకపోవడం వల్లే ఇటువంటి ఘటన చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఇటువంటి వ్యసనాల వల్ల విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి తమ బంగారు భవిష్యత్తును దుర్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. అదేంటంటే మద్యపానం నిషేధం అని చెప్పి మనం సినిమాల్లోనే చూస్తున్నాం. ఇప్పుడు మన బోర్డు వచ్చేసి ట్రిపుల్ ఐటీ కాలేజీ మీద మద్యపాన నిషేధం అని చెప్పి బోర్డు అయితే మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే విద్యార్థులు ఈరోజు సిగరెట్లకి మద్యానికి బాగా బానిసలై ఉండి సంఘటనలు అనేక సంఘటనలు జరుగుతుండగా మన స్థానిక ట్రిపుల్ ఐటీ కాలేజీలో మనకు వచ్చేసి మద్యం సేవిస్తూ సిగరెట్ ప్యాకెట్స్తో మా దగ్గర ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మా దగ్గర విత్ ప్రూఫ్ ఉందండి. మేము ఏమి అభియోగం ఏమి మోపట్లేదు. అంతేకాకుండా కేర్ టేకర్స్ ఒక ట్రిపుల్ ఐటీ యాజమాన్యం వల్ల ఈ లోపాలన్నీ జరుగుతున్నాయి. లోపల అంతర్గతంగా చాలా మా కంప్లైంట్స్ అయితే రావడం జరుగుతుంది. విద్యార్థుల మీద శ్రద్ధ వహించడం వల్ల ఇటువంటి లోపం అయితే చాలా జరుగుతున్నాయి. విద్యార్థి సగటు విద్యార్థి చదువుకి చదువు కోసం చదువుతోనే జీవితాంతం చదువుతోనే ఎదగాలని చెప్పి ఆశయంతో తల్లిదండ్రులు ఒక గౌరవంతో ఒక చదువుతేనే మా కొడుకు మా పాప బాగా ఉన్నతమైన స్థానాల్లో ఎదుగుతారని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకొని మన హాస్టల్లో అయితే ఏమి ఎక్కడైతే ఏమి కూర్చొని చదివిస్తూ పాపం వాళ్ళు చేసే ఈ తప్పుడు దారి పట్టడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా నేను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గారితో కూడా నేను మాట్లాడుతున్నాను. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.